డబుల్ హార్స్ మినపగుళ్ళు, స్వచ్ఛమైన నెయ్యి మరియు బెల్లంతో తయారైన టీడీహెచ్ రిషిక సున్నుండలు. రాష్ట్రం వచ్చి 10 సంవత్సరాలు దాటిపోయింది, కానీ మనకు అసలు తెలంగాణ December 3 రోజు వచ్చింది. ప్రభుత్వ స్కూల్ అనేది తెలంగాణలో కనుమరుగయ్యే పరిస్థితిలో తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రావడం, పేదల ప్రభుత్వం రావడం, ప్రజాస్వామ్య తెలంగాణ ప్రభుత్వం రావడం, అందులో భాగంగా మా ముఖ్యమంత్రి గారు మేము మన కేబినెట్ లో నిర్ణయించుకుని విద్యారంగం మీద ప్రత్యేక దృష్టి పెట్టి ప్రభుత్వ పాఠశాల నుంచి మొదలుపెట్టుకుంటే యూనివర్సిటీల వరకు దాదాపు చరిత్రలో ఎక్కడ ఏ రాష్ట్రం పెట్టని విధంగా 10% అంటే 20,000 కోట్ల పైన, 22,000 కోట్ల బయట స్కూల్స్ నుంచి యూనివర్సిటీస్ ని సొంతం చేసుకుంటూ ప్రతి ఒక్క పేదవానికి ప్రభుత్వ విద్య అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. అందులో భాగంగా ఇవాళ నగరికల్ కాన్ఫరెన్స్ లోని రావణ విలయంలో నా సొంత గ్రామమైన స్థానిక ఎమ్మెల్యే గారి అధ్యక్షతన మా కలెక్టర్ గారు హరిచందన గారు, మా జిల్లా ఎస్పీ గారు, అలాగే జాయింట్ కలెక్టర్ గారు, డీఓ గారు, మా నాయకులు ప్రజల సమక్షాన బడిబాట కార్యక్రమం నిర్వహించుకోవడం, ఆ బడిబాట పరంగా మీరే చూశారు. ఇప్పటికే మన రిపేర్స్ కానీ బాత్రూమ్స్ కానీ ఇవన్నీ కూడా రిపేర్ వర్క్ స్టార్ట్ చేసుకుంటూ, పెయింటింగ్స్ వర్క్ స్టార్ట్ చేస్తూ, పుస్తకాలు అడ్వాన్స్ గా ఇవ్వడం చరిత్రలో ఫస్ట్ అనుకుంటా బహుశా. దాంతోపాటు ఒక జత అడ్వాన్స్ దాదాపు 500 రూపాయలు మహిళా సంఘాల ద్వారానే కుట్టించినాం. మహిళా సంఘాల ద్వారానే, బయటి వారికి ఇవ్వలే, మహిళా సంఘాల ద్వారా ఒక జత పడింది, ఇంకో వారంలో ఇంకో జత ఇవ్వడం. పిల్లలని ఈరోజు చదువుంటేనే తప్ప అభివృద్ది చెందదు, కాబట్టి అది కూడా పేదవాళ్ళు ఇవాళ ఉపవాసాలు ఉండి గల్లి గల్లికో ప్రైవేట్ స్కూళ్ళు ఏర్పడి వాళ్ళు ఇవాళ పేదవాడు ఎట్లయిందంటే ఉపవాసాలు ఉండి పిల్లలు చదువుకునే పరిస్థితి నుంచి ఇవాళ ప్రభుత్వం స్కూళ్ళలోనే ఇంగ్లీష్ మీడియం కానీ అన్ని వసతులు పెట్టుకుంటూ ముందుకు పోవాలి లక్ష్యంతో ఈరోజు బడిబాట జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని గ్రామంలో ప్రారంభించుకున్న సందర్భంగా పాల్గొన్న ప్రజలందరికీ, అలాగే ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఈ సంవత్సరం 600 కోట్లు పెట్టి స్కూళ్లు రిపేర్ చేసే కార్యక్రమం, ఎప్పుడన్నా 10 ఏళ్లు ప్రగతి భవన్ ఫామ్ హౌస్ కే పరిమితమైన ముఖ్యమంత్రి కాళేశ్వరం లాంటి కూలిపోయే ప్రాజెక్టు కట్టి 7 లక్షల కోట్లు అప్పు చేసి ఎప్పుడన్నా స్కూళ్లలో పేదవాడు చదువుకోవాలని ఆలోచన ఎప్పుడైనా చేసినావా? గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమాన్ని పెట్టినప్పుడు ఆ ఫీజు రియంబర్స్మెంట్ తీసేస్తే బడుగు బలైన వర్గాలే కాదు, ఉన్నత వర్గాలే కాదు, దళితులే కాదు, మైనార్టీలు కాదు, ఉన్నత విద్యకు దూరమైన ఎంబీబీఎస్, ఎంబీఏ, బీఈ, ఎంసీఏ, ఎం ఫార్మసీలు కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినాం. దాదాపు 150 ఇంజనీరింగ్ కాలేజ్ మూతపడి ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలో దోసుకుంటున్నారు. ఆ దోపిడి ఎట్లుందంటే మల్లారెడ్డి యూనివర్సిటీ, అనురాగ్ యూనివర్సిటీ పేరు మీద 50,000 మంది స్టూడెంట్స్ దగ్గర, గురునానక్ యూనివర్సిటీ, ఈ యూనివర్సిటీల పేరు మీద ప్రైవేట్ యూనివర్సిటీ ఇస్తే 12 లక్షలు ఇంజనీరింగ్ ఫీజు. ఇవన్నీ కూడా కంట్రోల్ చేసే విధంగా గత వారం 10 రోజులుగా నేను వెంటబడి వాళ్ళందరికీ వార్నింగ్ ఇచ్చి మా హైయర్ ఎడ్యుకేషన్ మా ఆఫీసర్ మా చీఫ్ సెక్రటరీ ద్వారా వాళ్ళను కూడా కట్టడి చేసి వాళ్ళ తక్కువలోనే విద్యను అందియాలనే విధంగా ఆ కార్యక్రమాలు తీసుకుంటున్నాం. అందులో భాగంగా పిల్లలందరికీ తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ప్రభుత్వ స్కూళ్లలో పంపండి, మంచి టీచర్లు ఉన్నారు, మరొక 13,000 టీచర్ పోస్టులకు కూడా నోటిఫికేషన్ ఇచ్చి త్వరలోనే సెలెక్ట్ చేస్తున్నాం అని చెప్పి ప్రజలందరూ కూడా, ప్రజాప్రతినిధులందరూ కూడా, మా ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అందరం కూడా బడిబాటలో భాగంగా మౌలిక వసతులు కల్పించడంతో పాటు టీచర్లను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మీ సొంత పిల్లల్ని ఏ విధంగా చదివిస్తారో ఈ పిల్లల్ని కూడా, పేదవాళ్ళని కూడా మీరు చదివించండి, చదువునిస్తే మీరు మీకు కూడా ఆ పైకెళ్లి దేవుని ఆశీర్వాదం ఉంటుంది. ఇవాళ మీరు బడికి వచ్చినా అంటే వచ్చినాని కాదు, ఇవాళ మీరు క్వాలిటీ విద్యను అందియండి. మీ ఆయన మేధావులు ఉన్నారు, ప్రైవేట్ టీచర్లో మామూలు డిగ్రీ చేసిన వాళ్ళైతే మీరు ఎక్స్పీరియన్స్ టీచర్లు ఉన్నారు, అందుకని బడిపాటిని విజయవంతం చేయాలని చెప్పి టీచర్లకు ఆఫీసర్లకు విజ్ఞప్తి చేస్తున్నాం. మరొకసారి బడిపాట కార్యక్రమం ఇవాళ మొదలు పెడుతున్నాం. మీరు వచ్చే 3 ఏళ్లలో చూడండి విద్యారంగంలో విప్లవాత్మక మార్పులతో పాటు మా నార్కట్వేలి మండలం, ఎల్లారెడ్డిగూడెం, నల్గొండ మండలం మధ్యలో ఉన్న మహాత్మా గాంధీ యూనివర్సిటీని ఆ రోజు నేను స్థాపించిన రాజశేఖర రెడ్డి గారితో తెలుసుకొచ్చి ఆ రోజు దాన్ని శంకుస్థాపన చేసి ఓపెన్ చేసే ఇప్పుడు ఇదే కట్ట మీద నిలబడ్డ బ్రాహ్మణ విలయంలో ప్రాజెక్టు 1,16,000 ఎకరాలకు నీళ్ళందించే ప్రాజెక్టు 2008లో శంకుస్థాపన చేస్తే
ఈ పూర్తి అయితే నా పేరు వస్తుందని చెప్పి, కాంగ్రెస్ పార్టీ పేరు వస్తుంది, రాజశేఖర రెడ్డి పేరు వస్తుందని చెప్పి కూలిపోయే ప్రాజెక్ట్ కాళేశ్వరం కట్టి 2 లక్షల కోట్లు దోసుకదిన్నాము. ఈ ప్రాజెక్టు 400 కోట్లు సైపోతుండే. మరొకసారి పడిపాట కార్యక్రమం ఇలా మొదలు పెడుతున్నాం. మీరు వచ్చే 3 ఏళ్లలో చూడండి, విద్యారంగంలో విప్లవాత్మక మార్కులతో పాటు మా నార్కట్పల్లి మండలం, ఎల్లారెడ్డిగూడెం, నల్గొండ మండలం మధ్యలో ఉన్న మహాత్మాగాంధీ యూనివర్సిటీని ఆ రోజు నేను స్థాపించిన రాజశేఖర రెడ్డి గారితో తెలిసి వచ్చి ఆ రోజు దాన్ని శంకుస్థాపన చేసి ఓపెన్ చేసే ఇప్పుడు ఇదే కట్ట మీద నిలబడ్డ బ్రాహ్మణ ప్రాజెక్టు, 116,000 ఎకరాలకు నీళ్లు అందించే ప్రాజెక్టు 2008లో శంకుస్థాపన చేస్తే ఈ పూర్తి అయితే నాకు పేరు వస్తుందని చెప్పి, కాంగ్రెస్ పార్టీ పేరు వస్తుంది, రాజశేఖర రెడ్డి పేరు వస్తుందని చెప్పి కూలిపోయే ప్రాజెక్ట్ కాళేశ్వరం కట్టి 2 లక్షల కోట్లు దోసుకదిన్నాము. ఈ ప్రాజెక్టు 400 కోట్లు సైపోతుండే. 2000 కోట్లు ఇస్తే సొరంగం అయిపోతే ఇవాళ మాకు శ్రీశైలం డెడ్ స్టోరేజ్ కెళ్ళి మనకు అంత కరువు వస్తే 100,000 ఎకరాల పంట ఎండిపోతే ఎంత బాధ అనిపించాలి. దాని కూడా 2200 కోట్లు అదనంగా సొరంగానికి ఇచ్చినాం. దీనికి 500 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు ఎంతనా ఖర్చు పెట్టుకో బ్రాహ్మణ వేలను పూర్తి చేయాలన్నారు. అందులో భాగంగా ఇవాళ మేము ఇంజనీర్స్తో కలిసి ఎమ్మెల్యే గారు నీరు రివ్యూ చేయడం జరిగింది. ఒక 3-4 మాసాల్లోనే ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ ట్యాంకును దింపించి కొన్ని కెనాల్స్ పూర్తి చేపించి మొదటి విడతగా 60,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చే విధంగా ఈరోజు బ్రాహ్మణవేలంలో ప్రాజెక్టు పూర్తి చేయబోతున్నామని చెప్పి ఈ ప్రాంత రైతాంగాలకు ఒక సంతోషకరమైన వార్త తెలియజేసుకు. మన పీడ విరిగిడైపోయింది. మన దక్షిణ తెలంగాణ మీద చిన్న చూపు చూపి సంపాదనకే పరిమితమైన కుటుంబాన్ని మన పార్లమెంట్ ఎన్నికల్లో సరిపోని బుద్ధి చెప్పిండ్రు. ఇలా నల్గొండ భువనగిరి పార్లమెంట్ మెజార్టీ చూస్తే అర్థమైంది ఎంత నిర్లక్ష్యం చేసిండ్రు. అందుకనే ఇలా బ్రాహ్మణవేలం ప్రాజెక్టు కూడా విజిట్ చేశాం. నేను ఎమ్మెల్యే గారు ఇంజనీర్స్తో కలిపి కలెక్టర్ గారితో కలిపి తప్పకుండా 3 మాసాల్లోనే ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి బ్రాహ్మణ వెళ్ళం అందిది ఇక్కడ చెరువులు నింపించి టోటల్ గా డిసెంబర్ లోపు మొత్తం ఉత్తమ్ కుమార్ రెడ్డి మా జిల్లా మంత్రి ఇరిగేషన్ మంత్రి ఉన్నాడు 100,000 ఎకరాల నీళ్లు ఇచ్చి సొరంగాన్ని పూర్తి చేపించి 400,000 ఎకరాల నల్గొండ ఫ్లోరైడ్ జిల్లాని శాశ్వత పరిష్కారం చేసి జిల్లా ప్రజల రుణం తీసుకుంటాం. బ్రాహ్మణ వెళ్ళిన ప్రజలు నేను పుట్టిన ఊరు, నేను పుట్టి పెరిగిన గడ్డ ఇది, ఈ నేల రుణం తీసుకుంటాం. అందరు కూడా మరొకసారి ఇంజనీర్లకు కూడా ఇన్ని రోజులు కష్టపడ్డారు, 4 నెలలు కష్టపడారని విజ్ఞప్తి చేస్తూ రైతులందరూ కూడా చెప్తున్నా మీ అందరికి మంచి రోజులు వచ్చినాయి. తప్పకుండా నేను వీరేశం గారు ఇద్దరం కలిసి 24 గంటలు ఎక్కడ ఏం కలిసినా గానీ ముఖ్యమంత్రి గారు కలిసినా ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసినా ఏం అడుగుతాం, రావణ వెళ్ళండి సొరంగం ఈ రెండే. ఎందుకంటే మాకు హైదరాబాద్ గారు వచ్చే మూసీ నీళ్లతో వ్యవసాయం చేస్తే రోగాలు వస్తాయి. అక్కడ పండించిన పంట మేము తినం. మా రావణపేటలో పండిస్తే రైస్ మిల్లులు కొనడానికి రాలే, ఆ ధాన్యాన్ని పక్కకు అమ్మేసి కొనడానికి బియ్యం బయటికి వెళ్ళి కొనుకొచ్చుకుంటాం. అందుకనే మా 40,000 కోట్లు పెట్టి కలలో కూడా ఊహించలే కేసీఆర్ తెలంగాణ వస్తే బంగారు తెలంగాణ అన్నాడు. కానీ ఈ డ్రైనేజ్ తెలంగాణ నా బాగు చేస్తా అనలే. అదే మా ముఖ్యమంత్రి గారికి ఉన్న తేడా. 40,000 కోట్లతో ఇవాళ మూసీని బాగు చేస్తున్నాం. ఇవాళ జైకా అంటే జైపాన్ ఎయిడెడ్ గాని, అడుకో గాని, నాబార్డ్ గాని అందరూ కూడా 1.75% ఇంట్రెస్ట్, తక్కువ ఇంట్రెస్ట్కే ఇవాళ లోన్లు ఇస్తానని ముందుకు వస్తున్నారు. 6 నెలలలోపే మూసీ రివర్ ఫ్రంట్ ద్వారా పనులు కూడా ప్రారంభించి ఎక్కడికక్కడ ఎస్టీపీ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి పైకెళ్ళి వచ్చే డ్రైనేజ్ గాని, ఇండస్ట్రియల్ వేస్ట్ ఫార్మాసిటికల్ కంపెనీస్తో మా నార్కట్పల్లి, నగరికల్లు, నల్గొండ జీవితాలు నాశనం అయిపోయి వివిధ రకాల రోగాలు వస్తున్నాయి. ఆ మూసీని కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఆ దాన్ని కూడా 3-4 సంవత్సరాల్లో మూసీని ఒక క్లియర్ రివర్ గా, ఆ రోజు నిజాం ఎందుకు కట్టిండో, నల్గొండ రంగారెడ్డి హైదరాబాద్ సంబంధించి 150,000 ఎకరాలకు సాగునీరు, తాగునీరు ఇచ్చే ప్రాజెక్టుగా కడితే సిటీ మధ్యలో ఇవాళ డ్రైనేజ్ అవసరాల కోసం వాడుకుంటున్నాం. మా మోడీ గారు నమామి గంగా 40,000 కోట్లు పెట్టి శుద్దీకరణ చేసుకుంటే కానీ మాకు 4,000 కోట్లు ఇవ్వలే. కానీ మేము ఇవాళ మా ముఖ్యమంత్రి గారు పదే పదే నేను ఏ విధంగా సొరంగం గురించి, రీజనల్ రింగ్ రోడ్ 30,000 కోట్ల గురించి మాట్లాడుతున్నా, రావణ వేలలో మాట్లాడుతున్నాను, మా ముఖ్యమంత్రి గారు ఉదయం లేస్తే మూసీ గురించి మాట్లాడుతున్నాం, నల్గొండ ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తప్పకుండా ఈ ప్రాంతాన్ని, నల్గొండ జిల్లానే కాదు తెలంగాణని ఒక మోడల్గా 4.5 ఏళ్లలో పార్లమెంట్ ఎన్నికలు ఇచ్చిన ఉత్సాహంతో ఇంకా ఎక్కువ పనిచేస్తాం. అందరూ అనుకున్నారు
మేము అనుకున్న దానికంటే ఒక 1.8% రోడ్లు పెరిగినాయి. అటు సైడు 7 స్థానాలు డిపాయిడ్ పోయినాయంటే ఆ పార్టీ క్లోజ్ అయ్యిద్దని చెప్పినా లేదని ఎన్నికల తర్వాత రిజల్ట్ తర్వాత చేయాలి. ఫస్ట్ టైం మీతో కలిసి కాబట్టి చెప్తున్నా, క్లోజ్ అయినట్టే కదా అని చెప్పినట్టు నేను చెప్పినట్టు జరిగిందా? ఆ దుకాణం మందైంది కదా. ఇక మీరు చూడండి అభివృద్ధి అనేది ఎంత స్పీడ్ లో పోతుందో అదే స్పీడ్ తో ప్రాజెక్టు పూర్తి చేయబోతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.